गांधी ग्लोबल फैमिली गांधी ज्ञान प्रतिष्ठान यादाद्री भुवनगिरी जिला योजना अध्यक्षुलुगा भुवनगिरी पट्टणानिकि चेंदिन पुली वेंकटेशनु नियमिंचिनट्लु गांधी संस्थल तेलुगु उम्मडि राष्ट्राल प्रधान कार्यदर्शि यानल प्रभाकर रेड्डी तेलिपारु। ई मेरकु उत्तर्वुलनु आयनकु अंदजेशारु। गांधी ग्लोबल फैमिली गांधी ज्ञान प्रतिष्ठान यादाद्रि भुवनगिरी जिला योजना अध्यक्षुलुगा भुवनगिरी पट्टणानिकि चेंदिन पुली वेंकटेशनु नियमिंचिनट्लु गांधी संस्थल तेलुगु उम्मडि राष्ट्राल प्रधान कार्यदर्शि यानल प्रभाकर रेड्डी तेलिपारु। ఈ మేరకు ఉత్తర్వులను ఆయనకు అందజేశారు। ఈ సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మాటూరి అశోక్ అధ్యక్షతన భువనగిరి సృజన హైస్కూల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పులి వెంకటేశంను అభినందించారు। త్వరలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని మండల కమిటీలను పూర్తి చేయాలని కోరారు। ఈ సందర్భంగా పులి వెంకటేష్ మాట్లాడుతూ గాంధీజీ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టడానికి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు। అదే విధంగా తన నియమకానికి సహకరించిన గాంధీ సంస్థల చైర్మన్ డాక్టర్ రాజేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ మెరుగు మధులకు కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఉమ్మడి నల్లగొండ జిల్లా సమన్వయకర్త పాముల అశోక్ ముదిరాజ్ వలిగొండ మండల అధ్యక్షులు పాలకూర్ల వెంకటేశం యానాల ఉమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పాముల అశోక్ ముదిరాజ్ ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ యువజన అధ్యక్షులుగా పి వెంకటేష్ ముదిరాజ్ని నియమించడం జరిగింది। మరి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో సబండ వర్గాలను ప్రాతినిధ్యం వహించే విధంగా అన్ని వర్గాల నుంచి కమిటీలను తీసుకోవడం జరుగుతుంది। దానిలో ముఖ్యంగా నేటి యువతను దీనిలో గాంధీ మార్గంలో నడిపించడానికి తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా యువజన సంఘాలను ప్రాధాన్యత ఇస్తూ యువజన కమిటీని ఒకటి నిర్మాణం చేస్తున్నాము। దాంట్లో భాగంగా పులి వెంకటేష్ ముదిరాజ్ గారిని జిల్లా అధ్యక్షునిగా నియమించడం జరిగింది। వారి త్వరలో మరి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల కమిటీలు పూర్తి చేసి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ని నిర్వహించేటువంటి కార్యక్రమాలను విజయవంతం చేయాలని